హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో మ్యారేజ్ రిసెప్షన్ వ్లాగ్ అనేది షేర్ చేశాను కదండి. సో ఇంకా మ్యారేజ్ రిసెప్షన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక లగేజ్ పట్టుకుని రూమ్కి వచ్చేటప్పటికల్లా కొంచెం లేట్ నైట్ అయితే అయిపోయింది. సో ఇంకా అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు. అప్పటికే చాలా చాలా టైం అయితే అయిపోయిందండి. సో ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఇప్పుడు టైం అరౌండ్ 7 ఆ టైం అయితే అవుతుందండి. అత్తయ్య గారు, మావయ్య గారు, మేము అందరం కూడా ఇదే రూమ్లో అయితే పడుకోవడం అయితే జరిగింది. సో ముందు రోజు నైట్ ఈ రూమ్కి వచ్చిన వెంటనే రూమ్ టూర్ కింద షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే లేట్ నైట్ అయిపోయింది కదా, అందరూ అలసిపోయి అయితే ఉన్నాము. సో అందుగురించి అని చెప్పి ఏమీ రూమ్ టూర్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ లెగ్స్ పోయిన తర్వాత ఇప్పుడు కొంచెంగా రూమ్ టూర్ అదంతా కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఒక మంచి లగ్జూరియస్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చండి. చాలా నీట్గా కూడా ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా మంచం, ఈ మంచం మీద ఏంటంటే ఫ్రీగా ఒక ముగ్గురు అయితే పడుకోవచ్చు. నేను, నాయనక, మా హస్బెండ్ అయితే పడుకున్నాము. అలాగే ఇక్కడ మాతో పాటు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళకు కూడా ఇలా సెపరేట్గా అయితే ఇలా బెడ్స్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో ఇంకా రూమ్లో ఎక్కువ మంది ఉంటే ఇలా సెపరేట్గా బెడ్స్ కూడా ఇస్తూ ఉంటారంట. సో ఇంక ఇక్కడంతా కూడా డ్రెస్అప్ చేంజ్ చేసుకోవడానికి అదంతా కూడా ఇలా సెపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా అదంతా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ముందు రోజు నైట్ రిసెప్షన్కి వెళ్తునేటప్పుడు అసలు మిర్రర్లో చూసుకోకుండా నేను రెడీ అయిపోయానండి. సో మిర్రర్లో ఇప్పుడే చూసుకుంటున్నాను. సో ఇంకా మావయ్య గారు, ఇంకా అత్తయ్య గారు అయితే ఫ్రెషప్ అయిపోయారు. సో ఇంకా లగేజ్ అదంతా కూడా ఈ కార్నర్లో అయితే పెట్టేసుకున్నామండి. అత్తయ్య గారు వాళ్ళు కూడా వేరే చోట అయితే పెట్టుకున్నారు. సో ఇంక ఇప్పుడైతే ఇంక వాష్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఓవరాల్గా రూమ్ అయితే చాలా చాలా నీట్గా అయితే ఉన్నదండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వాష్రూమ్లో ఏంటంటే మనకి బాతింగ్ ఏరియా అదంతా కూడా ఇలా స్లైడింగ్ డోర్స్లా ఇచ్చి సెపరేట్ అయితే చేశారు. చెప్పాను కదా వాష్రూమ్ అదంతా కూడా చాలా నీట్గా ఉన్నది. సో ఎంతైనా సరే మనకి ఆ యొక్క క్లీన్లీనెస్ లేకపోతే అసలు ఎక్కడ ఉండబుద్ది అవ్వదు కదా. దానికి తోడు ఏంటంటే మాకు ఒక 2-3 డేస్ నుంచి ప్రాపర్గా ఇంకా అంటే పెళ్ళి అనగానే ఇంకా నిద్రలో అలాంటివి ఏమీ ఉండవు కదా. ఇంకా కొంచెం నిద్ర అవన్నీ కూడా ప్రాపర్గా అయితే పడుకోలేదు. బట్ ఈ రోజు అయితే కొంచెం హాయిగా అయితే పడుకోవడం అయితే జరిగిందండి. సో ఇంక ఇక్కడంతా కూడా బేసిక్ వాష్రూమ్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అయితే షేర్ చేస్తున్నాను. దీంతోపాటు ఏంటంటే మనకి మామూలుగా అన్ని హోటల్స్లో కూడా కామన్గా ఇచ్చే సోప్స్, షాంపూస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రాగా ఏంటంటే ఇలాంటి లగ్జూరియస్ రూమ్లో ఇంకా హెయిర్ డ్రైయర్ అవన్నీ కూడా ఇంకా ఇచ్చి అయితే ఉన్నారన్నమాట. సో మామూలుగా అయితే మనం ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు రూమ్స్లో, హోటల్స్లో రూమ్స్ అవన్నీ తీసుకునేటప్పుడు ఇలా డ్రైయర్స్ అవన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అదేమీ లేకుండా చక్కగా ఇక్కడ అయితే మనకి డ్రైయర్ అవన్నీ కూడా ఇక్కడ హెయిర్ డ్రైయర్ అదంతా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో చూసారు కదా కామన్గా సోప్స్, అలాగే దీంతోపాటు డెంటల్ కిట్ లైక్ మనకి బ్రష్, అలాగే టంగ్ క్లీనర్, పేస్ట్ అదంతా కూడా ఇక్కడ అయితే కిట్ రూపంలో అయితే ఇచ్చారండి. సో ఇలాంటి లగ్జూరియస్ రూమ్లో అయితే ఇలా కామన్గా ఇలాంటివన్నీ కూడా కాంప్లిమెంటరీ కింద అయితే ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయి ఇప్పుడైతే మనకి హోటల్లోనే కింద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుందండి. ఇలాంటి కొంచెం పెద్ద హోటల్స్లో ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కూడా మన హోటల్లో ఉన్నందుకు కాంప్లిమెంటరీ కింద అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా మావయ్య గారు అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోయారు. నాయనక అయితే ఇంకా పడుకునే అయితే ఉన్నదండి. సో ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా స్నానం అయితే చేయడానికి అని చెప్పి వాష్రూమ్కి అయితే వెళ్ళారు. సో ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అత్తయ్య గారు వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య గారిని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకా మేమైతే కిందకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉన్నది. సో నైన్కే ఏంటంటే ముందు రోజు నైట్ అలా వచ్చి ఇంకా అలా పడుకుండిపోయింది కదా, దానికి తోడు ఏంటంటే కొంచెం హెల్త్ అదంతా కూడా బాగాలేదని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఫుల్గా అయితే అలసిపోయిందనమాట. ఇప్పుడు అసలే లేట్గా పడుకుంది కదా, ఇప్పుడు లేపేసి దానికి బ్రషింగ్ అవన్నీ కూడా చేయించి బ్రేక్ఫాస్ట్ ఇంత ఎర్లీగా ఎందుకులే, కొంచెంసేపు పడుకొని ఇద్దామని చెప్పేసి మేము కూడా అలాగా లైట్ తీసుకున్నాము. బట్ నైన్కాని వదిలేసి రావడం అయితే ఇంకా కుదరదు కదా. సో ఇంకా అందుగురించి అని చెప్పి అత్తయ్య గారిని అయితే నైన్క దగ్గర కూర్చోబెట్టి ఇంకా మేమైతే కిందన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మావయ్య గారు మేము వచ్చే టైంకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసి ఇంకా ఇక్కడ అయితే ఉన్నారండి. సో ఇంకా కింద నుంచి ఇంకా మావయ్య గారు తినేశారు కదా, ఇంకా పైన రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అత్తయ్య గారిని అయితే పంపిస్తారు. బట్ నైన్కకి తోడుగా ఒకళ్ళన్నా ఉండాలి కదా రూమ్లో, అందుగురించి అని చెప్పి అత్తయ్య గారిని అయితే ఉంచామన్నమాట. సో ఇక్కడంతా కూడా మేము ఇప్పుడు టైం అరౌండ్ 8:30 ఆ టైం అయితే అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా 9:30 ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోతుందంట. సో ఇంకా అందుగురించి అని చెప్పి గబగబా ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పెట్టారు, అలాగే వడ పెట్టారండి. సో ఇడ్లీ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి వేడివేడిగా తీసుకొచ్చి ఇక్కడ బౌల్స్లో అయితే వేస్తున్నారు. అలాగే రవ్వ దోశ కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అలాగే చట్నీలు, పొళ్ళు, పికిల్ అవన్నీ
అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా సాంబార్, ఇంకా బాయిల్డ్ ఎగ్స్, దాంతోపాటు మనకి పీనట్ చట్నీ, బటర్, జామ్, బ్రెడ్ అలాగే షుగర్, దాని తోడు ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ ఉస్మానియా బిస్కెట్స్, అలాగే కొంచెం కోల్డ్ కాఫీ అలాంటివి ఉంటాయి కదా, ఇలాగ కార్న్ఫ్లేక్స్, అలాగే చాకోస్, ఫ్రూట్స్, దీంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్, దీంతోపాటు మనకి సెపరేట్గా కావాలంటే దోశల్లో వెరైటీలు ఉన్నాయి, అలాగే ఆమ్లెట్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆమ్లెట్స్ కూడా వేస్తారంట. సో చూసారు కదా, ఇంకా జ్యూసెస్ కూడా 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఇదంతా కూడా మనం రూమ్ తీసుకోవడం వలన ఏంటంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కిందనైతే కాంప్లిమెంటరీ కిందనైతే ఇచ్చారు. సో ఇది మా హస్బెండ్ ప్లేట్. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ ఇడ్లీ, ఒక వడ, ఒక ఎగ్ పెట్టించుకుని అయితే వచ్చాను. సో నాకేంటంటే ముందు రోజు తుని నుంచి కమ్మం వస్తున్న దారిలో నాకు ఫుల్గా ఇంకా వేడి చేసేసిందండి, పొత్తుకాడు పదంతా కూడా ఫుల్గా ఇంకా పెయిన్ అయితే రావడం అయితే జరిగిందని అన్నమాట. చాలా చాలా అంటే ఎక్కువసేపు జర్నీ కదా, చాలా అనీసీగా అయితే అనిపించేసింది. దట్టు ఏంటంటే ఇలాంటి మన పెళ్ళిళ్ళ టైంలో వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది కదా, అందులో నేను రెగ్యులర్గా వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటాను. అలాంటిది ఈ హడావుల్లో పడి వాటర్ అదంతా కూడా చాలా మటుకు కట్ ఆఫ్ చేసేసానండి. దానికి తోడు ఏంటంటే బాగా వేడి చేసేసింది అనమాట. సో ఇంక నేను వచ్చిన వెంటనే ఏమనుకున్నానంటే ఇంకా మార్నింగే ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, అంటే లిక్విడ్ కంటెంట్ అనేది ఎక్కువగా మనకి స్టమక్లోకి వెళ్ళినట్లయితే కొంచెం పొట్ట అనేది హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను లైక్ ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ ముందు అయితే తాగుతున్నాను అనమాట. సో మీరు చెప్తే నెంబరు ఒక 2-3 జ్యూసెస్ అయితే నేను తాగేసానండి. బ్రేక్ఫాస్ట్ అయితే తక్కువే తిన్నాను కానీ జ్యూసెస్ అలాగే ఫ్రూట్స్ అయితే బాగా తిన్నాను అనమాట. సో ఆ తిని తాగేటప్పటికల్లా కొంచెం కడుపులో కొంచెం హాయిగా అయితే ఉన్నది. మనం ఇంట్లో కొంచెం ఎప్పుడన్నా సరే మనకి పొట్టదంతా కూడా వేడి చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా వాటర్ తాగడమో లేదంటే షుగర్ వాటర్ ఏదో ఒకటి అలా చలవ చేసేవి ఏదో తీసుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి అకేషన్ గురించి బయటకు వచ్చినప్పుడు అయితే ప్రాపర్గా మనం ఏది తీసుకోలేం కదా. సో ఈరోజు అయితే జ్యూసెస్ అవన్నీ కూడా తాగేశాను, ఫ్రూట్స్ తినేసాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ బాయిల్డ్ ఎగ్ అయితే తినేసానండి. చెప్పాను కదా ఇంకా దోశలు అలాగే రవ్వ దోశ అవన్నీ కూడా మనం ఆర్డర్ ఇచ్చుకోవడం దాన్ని బట్టి అప్పటికప్పుడు వేసి అయితే తీసుకొస్తూ ఉంటారు. సో రవ్వ దోశ అయితే ఇంకా బాగానే అయితే ఉన్నదండి. సో 9:00 బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంక ఇక్కడ నుంచి ఒక 3 ఇడ్లీలాగా బాక్స్ తెచ్చుకున్నాను. ఆ బాక్స్లో అయితే వేసి పార్సిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసిన తర్వాత ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు, అబ్బాయి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మేమేమో ఒక కార్ తీసుకుని మేము బస్ స్టాప్కి అయితే వస్తున్నామండి, బస్ స్టాండ్కి, ఖమ్మం బస్ స్టాండ్. సో మేము దిగిన హోటల్ ఆపోజిట్ ఇంచుమించు చాలా దగ్గరలోనే ఈ యొక్క ఖమ్మం బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ అనేది ఉంటుందండి. సో నేను ఏంటంటే లేట్ నైట్ రావడం మూలన ఆ యొక్క హోటల్ పేరు అదంతా కూడా క్యాప్చర్ చేయడం అయితే చేయలేదు. సో చెప్పాను కదా అప్పటికే లేట్ నైట్ అయిపోయింది, చాలా చాలా టైర్డ్ అయిపోయాము అందరం అని చెప్పేసి. సో ఇంక మేమేంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇంకా డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దామా అని చెప్పేసి ఇంక ఇప్పుడు డైరెక్ట్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తున్నామండి. సో చూస్తున్నారు కదా ఈరోజు ఏంటంటే వర్షం కంటిన్యూషన్గానే పడుతూ ఉన్నది. సో ఈ పెళ్లి జరిగినన్నాళ్ళు ఒక 3-4 డేస్ కంటిన్యూషన్గా వర్షాలు పడుతూనే ఉన్నాయంట. మేబీ ఈ టైంలో హైదరాబాద్లో ఎలా ఉన్నదో అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ అటు ఆంధ్ర సైడ్ ఇటు తెలంగాణ ఖమ్మం సైడ్ అదంతా కూడా ఫుల్గా అయితే వర్షాలు అనేది పడుతూ ఉన్నాయి. సో ఇంకా 9:00 అయితే ఇంకా బస్ స్టాండ్కి తీసుకొచ్చే ముందే జస్ట్ అలా మంచం మీద తీసుకొచ్చేసి ఒక బ్రషింగ్ అదంతా కూడా చేయించేసి యాజ్ ఇట్ ఈజ్ అయితే తీసుకొచ్చేస్తున్నాము. సో ఇంక ఇప్పుడే ఇంకా నిద్రగా ఉంటుంది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినలేదని చెప్పేసి ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా నేను క్యారీ చేసి అయితే తీసుకొస్తున్నానండి. సో బస్ స్టాండ్కి వచ్చిన వెంటనే ఏంటంటే ఇక్కడ బస్సులు హైదరాబాద్ డైరెక్ట్ బస్సులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మా హస్బెండ్ అయితే కనుక్కుంటూ ఉన్నారు. మాతో పాటు మా చిన్నమ్మాయి గారు కూడా హైదరాబాద్ అయితే వస్తున్నారండి. యాక్చువల్లీ ఏంటంటే నిన్న అంటే పెళ్ళి రిసెప్షన్ రోజు నైటే మేము నైట్ 11:00 ఖమ్మం నుంచి హైదరాబాద్కి బస్సు అనేది ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము. అప్పుడు ఏంటంటే జర్నీ అదంతా కూడా ఎక్కువైపోయి ఖమ్మం వచ్చేటప్పటికే లేట్ నైట్ అయిపోయింది కదా, ఇంకా బాగా టైర్డ్గా అయిపోయాము అని చెప్పేసి ఇంక నేనే మా హస్బెండ్ బస్సు అదంతా కూడా క్యాన్సిల్ చేసామన్నానమాట. సో ఇంకా ఆయన క్యాన్సిల్ చేసేయడం మూలాన ఇంకప్పుడు కొంచెం సేపు అన్నా సరే రిలాక్స్ అయ్యి ఇంక తర్వాత రోజు మార్నింగ్ ఇప్పుడైతే ఇంకా హైదరాబాద్
సిటీ అయితే బయలుదేరుతూ ఉన్నాము. సో చాలా చాలా టెన్షన్ అయితే అయిపోయిందండి, ఎందుకంటే రిజర్వేషన్ బస్సు ఆల్రెడీ ముందు రోజు నైట్ చేయించుకున్నాం, ఇప్పుడు దొరుకుతాయో దొరకవు అంటే చిన్నపిల్లల్ని మనం క్యారీ చేసుకుని తీసుకుని వెళ్తున్నాం కాబట్టి ప్రాపర్గా సీటింగ్ అనేది లేకపోతే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ఇంకా అదే టెన్షన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా వస్తాయంట బస్సులో, ఒక రెండు మూడు బస్సులు అయితే ఉన్నాయి వస్తాయని చెప్పేసి అన్నారు. సో నాకేంటంటే కొంచెం ఖాళీగా బస్సు అదంతా కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్తో అయితే అడుగుతున్నాను అన్నమాట. సో 9:00 అయితే ఇంకా నిద్రమత్తులోనే ఉన్నది. సో ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకోమంటే సో వాళ్ళ డాడీ ఎత్తుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఫైనల్ అయితే ఒక బస్సు అయితే దొరికిందండి, మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే ఇంకా బస్సు అయితే దొరికింది. సో హైదరాబాద్ కాబట్టి డైరెక్ట్గా చక్కగా బస్సులు అవన్నీ కూడా ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉన్నాయి. సో ఇంక ఇక్కడ ఏంటంటే 9:00 మేము బస్సులో కూర్చున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ముందు రోజు వాళ్ళ తాతయ్య గారు ఇలాగ స్లేట్ బోర్డ్ అదంతా కూడా ఒక స్టేషనరీ షాప్లో కొనిపించుకుందని చెప్పేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో ఇంకా ఆ యొక్క బోర్డ్ అదంతా కూడా ఇంకా అడిగింది, అప్పటికప్పుడు లోపల నుంచి తీసుకొచ్చి ఇంకా ఇచ్చానన్నమాట. కొంచెం టైంపాస్ అవుతూ ఉంటుంది కదా. సో పిల్లలకి ఏంటంటే ఇలా జర్నీల టైంలో టైంపాస్ అవ్వాలంటే అయితే ఫోన్ అన్నా లేదంటే టీవీ అన్నా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా. సో ఇంకా ఫోన్ అవన్నీ కూడా ఏం వద్దన్నది. సో ఈ యొక్క స్లేట్ బోర్డ్ కావాలంటే ఆ స్లేట్ బోర్డ్ మీద ఇలాగ ఏబిసిడీలు అవన్నీ కూడా రాసుకుంటూ కొంచెం సేపు అయితే టైంపాస్ అదంతా కూడా చేసింది. సో ఇంకా 9:00 ఏంటంటే కొంచెం అలా నేను పడుకోబెట్టేయడం మూలన కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇప్పుడు మామూలుగా అయితే ఆ పెళ్ళి జరిగిన ఆ 2 డేస్ కూడా చాలా చాలా పీక్స్లో ఉన్నదండి ఆ కోల్డ్ కాఫ్ అదంతా కూడా. సో మెడిసిన్ అదంతా కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ఉన్నాను కానీ, బట్ ఈరోజు ఏంటంటే హ్యాపీగా పడుకోవడం మూలన ఇంకా ఇప్పుడైతే కొంచెం సెట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా బయట వెదర్ అదంతా కూడా ఫుల్గా వర్షం అదంతా కూడా పడుతూ ఉన్నది. సో ఇంకా పక్కన ఏంటంటే మా హస్బెండ్ లగేజ్ అదంతా కూడా సర్దుతూ ఉన్నారనమాట. సో ఈ పెళ్ళికి 2 రోజులు పెళ్ళి ట్రిప్ అని చెప్పి వచ్చాం కానీ లగేజ్ అంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. సో ఏదో ఒక 10-15 డేస్కి అంటే పెళ్ళి అంటే ఆబ్వియస్లీ చీరలు అలాగే ఎథ్నిక్ డ్రెస్సులు వస్తువులు జ్యువెలరీ ఇవన్నీ అంటే మేకప్ ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. నార్మల్ ట్రిప్ కనుకోండి ఇవేం అవసరం లేదు, సింపుల్గా ఒక 2-3 డ్రెస్సులు పెట్టేసుకున్నా సరిపోతూ ఉంటుంది కదా. సో ఈ ఒక పెళ్లి ట్రిప్ కాదు కానీ లగేజ్ అయితే చాలా చాలా ఎక్కువ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ లగేజ్ అదంతా కూడా మా హస్బెండ్ సెట్ చేస్తూ ఉన్నారు. సో ఇంక 9:00 అయితే ఆ యొక్క స్లేట్ బోర్డ్ మీద చక్కగా ఇంకా దానికి వచ్చిన అవన్నీ కూడా రాసుకుంటూ టైంపాస్ అవన్నీ కూడా చేసింది. నాకు ఒకటి హ్యాపీ అనిపించిందండి, ఏంటంటే బస్సు అదంతా కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నది. రిజర్వేషన్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ హైదరాబాద్ వచ్చేంత వరకు 9:00 నా ఒళ్ళో లేకుండా చక్కగా పక్కనే కూర్చుని ఇంక హ్యాపీగా అయితే ఆడుకుంది, కొంచెంసేపు పడుకుంది కూడా. సో ఇంకా ఈ విధంగా అయితే 9:00 అయితే కొంచెంసేపు టైంపాస్ అదంతా కూడా చేస్తుంది. ఇక్కడ నేను 9:00 బ్రేక్ఫాస్ట్ తింటామని అడుగుతుంటే అప్పుడే తిన్నా అని చెప్పేసి అన్నది. అలా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను. ఇంక 9:00 కూడా తర్వాత అయితే కొంచెంసేపు అయితే పడుకుందండి. సో చూస్తున్నారు కదా ఇంకా రోడ్లు అవన్నీ కూడా ఈ వర్షానికి ఏంటంటే చాలా చాలా మటుకు పాడైపోయినాయండి, పెద్ద పెద్ద గుంటల్లా అయితే ఉన్నదన్నమాట. ఇంకా తర్వాత కొంచెం హైవే అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్ అదంతా కూడా చాలా బాగుంది కూడా. సో రోడ్డు బాగుంటే మనకి జర్నీ టైం కూడా కొంచెం కలిసి వస్తూ ఉంటుంది కదా. సో రోడ్డు బాగాలేనంత వరకు కూడా మనం ఎంత ఫాస్ట్గా వెళ్దామన్నా సరే కొంచెం స్లోగానే వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మార్కర్తో అయితే రాసేసింది. ఆ తర్వాత ఇక్కడ చాక్ పీస్తో కూడా ఇక్కడ అవన్నీ కూడా రాసుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత 9:00 బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించేసి కొంచెంసేపు అయితే పడుకుందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క వరదలకి ఏంటంటే ఈ యొక్క కాలువ గట్ల అవన్నీ కూడా పెద్ద పెద్ద ఈ యొక్క రివర్స్ అవన్నీ కూడా చాలా నిండిపోయినాయండి. బాగా వర్షం అదంతా కూడా బాగా పడింది, బురద వాటర్ అదంతా కూడా బాగా అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఇంకా ఏంటంటే ఆ రోజు మార్నింగ్ 10:30 ఆ టైంకి ఇంచుమించు మేము బస్సు అయితే ఎక్కాము. హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పుడు ప్పటికల్లా అరౌండ్ 3:15 ఆ టైం అయితే అయ్యిందండి. మధ్యలో ఏంటంటే ఒకసారి లంచ్కి కూడా ఒక 30-45 మినిట్స్ అయితే ఆపారనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నేను అసలు ఏమీ వీడియో షూట్ అనేది ఏమీ చేయలేదండి. ఇదేంటంటే కృష్ణాష్టమికి ఒక 2 రోజుల ముందన్నమాట. సో 9:00 ఆల్రెడీ నేను కృష్ణాష్టమికి రాధా గెటప్ అనేది వేశానని చెప్పి వీడియో అనేది షేర్ చేశాను కదా. అదే రోజు 9:00 స్కూల్కి రాధా గెటప్లో పంపించేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ స్కూల్
నుంచి వచ్చేసిన తర్వాత మూవీకి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో పెళ్లి నుంచి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల వరకు నేను ఏమి వీడియోస్ అనేది షూట్ చేయలేదండి, కంప్లీట్ రెస్ట్ మోడ్లో అయితే ఉన్నాను. సో ఆల్రెడీ తీసిన పెళ్లి బ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే షేర్ చేసుకుంటూ ఉన్నానమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నైన్కి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఇప్పుడు యాక్టివ్ మోడ్లో అయితే ఉన్నది. సో ఇప్పుడైతే మూవీకి అయితే వెళ్తున్నామండి. సో మూవీకి ఏంటంటే ఈరోజు సీతారామ మూవీకి అయితే వెళ్తున్నాము. సీతారామ మూవీ కూడా చాలా బాగుందని చెప్పేసి బయట టాక్ అయితే ఉన్నది కదా, సో వెళ్దాము అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఈరోజు అయితే నైన్కి డ్యాన్స్ క్లాస్ అదంతా కూడా ఏమీ లేదండి. సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నామన్నమాట. సో బయట వెదర్ అదంతా కూడా లైట్గా ఎండగా కూడా ఉన్నది. మేము ఏంటంటే ఈవినింగ్ షో అనేది బుక్ చేసుకున్నాము. అరౌండ్ 6:15 ఆ టైంకి ఇంకా మూవీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో నైన్కని మేము ఇలా మూవీకి వెళ్ళి కూడా ఈ మధ్యన చాలా రోజులు అయిపోయింది. సో మీరు చెప్తే నమ్మరు కానీ ఇంక ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ 1 వీక్లో మేము 3 మూవీస్ లైక్ కార్తికేయ, సీతారామ, అలాగే బింబిసార ఈ 3 మూవీస్కి కూడా ఒక 1 వీక్లో ఈ 3 మూవీస్కు వెళ్ళిపోయాము. చాలా ఇంకా చూస్తే అలా చూడాలనిపిస్తుంది, లేదంటే చూడాలనిపించదు. సో 3 మూవీస్ బాగున్నాయండి, బాగున్నాయన్నారు కాబట్టి ఇంక మేము ఈ ఒక 1 వీక్లోనే ఈ 3 మూవీస్కి కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇంక ఇప్పుడైతే మేము మల్కాజ్గిరిలో సాయిరామ్ థియేటర్ అయితే ఉన్నదండి, ఆ థియేటర్కి అయితే వెళ్తున్నాము. ఇంకో రూట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ రూట్లో ఏంటంటే మనకి కొంచెం రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఈ రూట్లో వచ్చామో లేదో, ఇంకా ఇక్కడైతే రైల్వే గేట్ అనేది వేశారనమాట. ట్రైన్ అనేది ఇప్పుడు వస్తుందంట. ఇక్కడైతే మీ అందరికీ కూడా నైన్కి హాయ్ అయితే చెప్తుంది. ఈరోజు నైన్కి మార్నింగ్ రాధా గెటప్లో ఏంటంటే మస్కారా, ఐలైనర్, కాటిక అవన్నీ కూడా పెట్టాను కదా. సో ఎంత వాష్ చేసినా కూడా సరిగ్గా పోలేదు. ఇంకా కళ్ళు అవన్నీ కూడా కొంచెం బ్లాక్గానే కనిపిస్తూ ఉన్నాయి. సో నాకు ఎందుకో ఈరోజు వేసిన డ్రెస్ అదంతా కూడా నైన్కి చాలా బాగా అన్నట్టు అనిపించిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రైన్ ఎప్పుడు వచ్చినా సరే నైన్కి భయం అనమాట. ఆ సౌండ్కి ఇలా చెవులు అనేది మూసేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ మేము ఎప్పుడైనా సరే ఊర్లో వెళ్ళినా సరే రైల్వే స్టేషన్లో ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ యొక్క ఇంజన్ సౌండ్ అదంతా కూడా గట్టిగా ఉంటుంది కదా, ఇంకా ఇమీడియట్గా చెవులు అనేది మూసేసుకుంటూ ఉంటుంది. పెద్దగా ఏమీ వినిపించదు నాయని, తీసే అన్నా సరే ఇంక వినిపించుకోదు, అలా మూసేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అట్ ఫైనల్ అయితే మేము ఈ యొక్క సాయిరామ్ థియేటర్కి అయితే వచ్చేసి అండి. ఈ యొక్క సాయిరామ్ థియేటర్తో నాకు ఒక అనుబంధం కూడా ఉన్నది. మేము హైదరాబాద్లో నేను ఎస్పెషల్లీ మ్యారేజ్ అవ్వక ముందు హైదరాబాద్లో ఫస్ట్ మూవీ చూశాను అంటే ఈ థియేటర్లోనే చూశానండి. ఎప్పుడు అంటే 2007లో చూశానమాట. అప్పుడు అక్క వాళ్ళు ఇక్కడే ఉండేవారు, ఇక్కడ దగ్గరలోనే ఉండేవారు అనమాట అక్క వాళ్ళు కూడా. సో సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఎప్పుడో అప్పుడు హ్యాపీ డేస్ మూవీ అనేది ఇంకా రిలీజ్ అయింది. అప్పుడు నేను ఎలాగన్నా సరే మూవీ చూడాలి అంటే అప్పుడు అక్క వాళ్ళతో అయితే ఈ యొక్క మూవీ థియేటర్కి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అప్పటికి ఇప్పటికే అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చినాయండి. ఈ యొక్క థియేటర్ కూడా కంప్లీట్గా రెనోవేషన్ అదంతా కూడా చేశారు. సో చూస్తున్నారు కదా నైన్కి ఐస్ అదంతా కూడా ఎంత బ్లాకీగా కనిపిస్తూ ఉన్నాయో. సో నైన్కి ఈ యొక్క డ్రెస్ అనేది చాలా క్యూట్గా అయితే అనిపించింది. సో నైన్కి అయితే సో మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నదనమాట మూవీ చూడడానికి. సో ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఉన్నదండి, ఇంకా లోపలికి అయితే పంపించారనమాట. సో ఓవరాల్గా థియేటర్ రెనోవేషన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదో ఇక్కడైతే చూపిస్తున్నాను. సో థియేటర్ అదంతా కూడా ఇలాంటివి ఏంటంటే పాత థియేటర్స్ కదా, పెద్దగానే ఉంటాయి. అదే మల్టీప్లెక్స్ స్క్రీన్స్, ఇప్పుడు వస్తున్న స్క్రీన్స్ అవన్నీ కూడా ఏంటంటే కొంచెం థియేటర్ సైజ్ అనేది చిన్నగా అయితే ఉంటుంది కదా. సో ఇంక ఇప్పుడు మేము లోపలికి అయితే వచ్చేసాము. థియేటర్ అదంతా కూడా బాగుందండి. మేము ఈ యొక్క సీతారామ మూవీ కూడా రిలీజ్ అయిన ఒక 1 వీక్ తర్వాత వచ్చినట్టున్నాము. అప్పటికి కూడా క్రౌడ్ అదంతా కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదండి. సో తక్కువగానే ఉన్నది, హ్యాపీగా. ఒక పక్కన ఏంటంటే ఏసీ అదంతా కూడా మంచిగా అయితే వస్తుందన్నమాట. సో అట్ ఫైనల్ సీతారామ మూవీ అయితే సూపర్గా ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.